మనం కొద్ది నిమిషాలు క్లుప్త వర్తమానాన్ని విందాం జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రవణాలు మీకు తెలియజేస్తుంటున్నాం ప్రియుల సమస్యలు రాకముందు దేవునికి భయపడిన వారు ఉన్నారు సమస్యల్లో కూడా దేవునికి భయపడిన వారు ఉన్నారు సమస్యలు రాకముందు దేవునికి భయపడని వారు ఉన్నారు సమస్యలు వచ్చినా కూడా హృదయాన్ని కఠినం చేసుకొని ఇంకా భయపడని వారు ఉన్నారు బైబిల్లో సిలువలో వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మార్పు చెందితే ఇంకొకడు మారకపోతే మారని వాడు అపహాస్యం చేస్తూనే ఉన్నాడు వాడు ప్రాణం విడిచేటువంటి సమయం దగ్గరబడింది సావుకు దగ్గరయ్యాడు తాను అది తెలుసు తనకి కానీ ఇంకా భయం లేకుండా మాట్లాడుతున్నాడు అప్పుడు మారిన వ్యక్తి అంటాడు కదా ఇప్పటికైనా నీవు దేవునికి భయపడవా మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నాం ఇంకా నువ్వు నీ దేవునికి భయపడవా అంటే ఇప్పటికీ ఇంకా దేవునికి భయపడని వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూస్తూ కూడా మనుషులు హృదయాన్ని కఠినం చేసుకునే వారు ఉన్నారు వారికి మరి దేవుని యొక్క హెచ్చరిక దేవుడు వారి హృదయాలు మార్చాలని కోరుకుంటున్నాం ఎవరైతే భక్తి కలిగి రాలేని పరిస్థితిలో ఉన్నారో వారి కొరకు కొన్ని మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను బైబిల్లో నుండి మన ధ్యాన భాగంగా ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనాలు నేను చదువుతున్నాను గమనించండి అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను ప్రిలరా మనం ఈ భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ఒక ఐదు సంగతులు ఇందులో నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను దానికి ముందుగా సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను యోసేపును తన అన్నలు ఐగుప్త దేశానికి అమ్మివేశారు ఇస్మాయలీకి అమ్మివేస్తే వారు ఐగుప్తు తీసుకెళ్ళిపోయి పోతీఫర్ అనేటువంటి వ్యక్తికి అమ్మి వేయడం మనం ఎరుగుదు పోతీఫర్ ఇంట యోసేపు ఉన్నాడు అక్కడ భయంకరమైన శోధన అక్కడ నుండి చరసాల్లో వేయబడ్డాడు చెరసాల్లో యోసేపు ఉన్నాడు అక్కడ యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు చర్సాల అధికారికి యోసేపు మీద దయగలిగింది వారందరి మీద అతడు అతను ఒక లీడర్గా పెట్టాడు యోసేపుని అయితే ఇద్దరు మనుషులు గుసగుసలాడుకోవటం యోసేపు విన్నాడు ఏం జరిగిందంటే మాకు కలొచ్చింది మా ఇద్దరు కళలు వచ్చినాయి కానీ వాడి భావం చెప్పేవారు లేరు అన్నప్పుడు యువసేపు వాటి యొక్క భావం చెప్పాడు ఒకనికి ఉద్యోగం వస్తుంది ఒకనికి మరణశిక్ష విధింపబడుతుంది అని అయితే తిరిగి ఉద్యోగం పొందేవాణితో అన్నాడు కదా నీవు క్షేమంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు సరే ఆ యోసేపు చెప్పినట్టుగా జరిగింది కానీ అతడు వాడు ఎటు గుర్తుపెట్టుకోవడానికి వీలు లేదు కదా యోసేపు చెప్పిన కళ నెరవేరింది అని ఇంకేం గుర్తుపెట్టుకుంటాడు చనిపోయినవాడు అది బ్రతికున్నవాడు చేయాలి కానీ బ్రతికున్నవాడు మర్చిపోయాడు రెండు సంవత్సరాలు గడిచిపోయింది యోసేపు మనలాంటి వాడైతే ఎన్ని తిట్టుకునేవాడో కదా మనం చిన్న సమస్య రాంగల్నే లోన్లో తీసుకుంటాం అవకాశం దొరికితే బయటికి తిడతాం మనం చిన్న చిన్న వాటికి అలా రియాక్ట్ అయిపోతూ ఉంటాం కానీ యోసేపు అలా అనుకొని ఉండడు దేవుని చిత్తం ఏమై ఉన్నదో అనుకున్నాడు ఓర్పుతో ఉన్నాడు అదే జైల్లో ఉన్నాడు రెండు సంవత్సరాలు గడిచింది ఫరోకి కల వచ్చింది ఈ కలభావం చెప్పేవారు ఎవరు వెతుకుతుంటే ఎవరూ లేరు ఈలోపు ఆ పానదాయికుల అధిపతి జైల్లో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం తనకు వచ్చిన కళని చెప్పిన హెబ్రియుడు గుర్తుకొచ్చాడు అప్పుడు ఫరోతో చెప్పాడు ఒక హెబ్రీయుడు ఉన్నాడు అతడు నా కలభావం చెప్పాడు అతడు చెప్పింది నెరవేరింది అన్నప్పుడు వాని పిలవమన్నాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆషామాషీగా వెళ్ళడానికి వీలు లేదు కనుక అతన్ని తీసుకొచ్చారు బయటికి శుభ్రంగా షేవింగ్ చేసుకున్నాడు మంచి పట్లు వేసుకున్నాడు అతడు రాజు దగ్గరికి వెళ్ళడానికి తగిన విధంగా సిద్ధపడి వెళ్ళి రాజు ఎదుట నిలవబడ్డాడు అతడు నిలవబడి యోసేప్ అంటాడు నీ కలభావాన్ని నేను చెప్పడం నా వల్ల కాదు కానీ దేవుడు ఉన్నాడు ఆయన చెప్తాడని చెప్పాడు అని చెప్పి అలాగే యోసేపు కలభావాన్ని చెప్పిన తర్వాత వెంటనే ఫరో అన్నాడు ఇతర వలే దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా అని అన్నాడు ఇతడు దేవతల ఆత్మ వంటి ఆత్మ కలిగిన వాడు అని ఫరో అని ఆ దేశమంతటి మీద అధికారిగా యోసేపును నియమించడం అనేది మనం ఎరుగుదాం కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే చదువుతో పని లేదు అతను కొంత ట్రైనింగ్ ఇవ్వాలన్న అర్హత పరిస్థితులు కూడా లేవు దేవుడు ఒక్క రాత్రిలోనే ఒక మనుషుడు ఒక గొప్ప స్థానంలోనికి తీసుకెళ్లగలిగినటువంటి సమర్థుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి యోసేపు అలాగా ఐగుప్త దేశానికి ప్రధాని అయ్యాడు యోసేపు సెలవు లేకుండా ఐగుప్త దేశంలో ఎవడూ కూడా కాలు చేయి కదవడానికి వీల్లేదు అలాంటి ఆజ్ఞ జారీ అయింది తర్వాత కరువు దినాలు ప్రారంభమైనాయి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రెండు సంవత్సరాలు జరిగిన విషయం ఏంటంటే యాకోబు తన కుమారులను ఐగుప్త దేశముల ఆహారం ఉందని పంపించాడు మొదటిసారి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ యోసేపుని గుర్తుపట్టలేదు కానీ యోసేపు గుర్తుపట్టడం మనం ఎరుగుదాం యోసేపు ఏం చేశాడంటే వాళ్ళ సహోదరులో ఒక్కడిని అక్కడ ఉంచి వారిని తిరిగి పంపించాడు వారు వెళ్ళారు ఆహారం అయిపోయిందాక ఉన్నారు మీరు వచ్చేటప్పుడు మీ తమ్ముడైన బెనియామీని తీసుకొస్తేనే రండి అన్నాడు యోసేపు అలాగా ఆహారం అయిపోయిన తర్వాత యాకోబ్ అన్నాడు మనం ఇక్కడు చచ్చిపోతాం ఎందుకు మీరు వెళ్ళి ఆహారం తీసుకుంటారు అంటే అతడు నీ తమ్ముడైన బెనియామీను తీసుకొస్తేనే రండి అన్నాడు అన్నాడు అప్పుడు ఎట్టగట్ట యాకోబును ఒప్పించి రూబేను ఒప్పించాడు జ్యేష్ఠుడు బెన్యామీని తీసుకున్నారు ఐగుప్త దేశానికి వెళ్ళినట్టుగా మనం ఎరుగుతాం తర్వాత యోసేపు వారిని బంధించడం ఇవన్నీ జరుగుతాయి వారిని గుర్తుపట్టడం తన తమ్ముడి మీద ప్రేమ పొరులుకొని రావడం వెలుపలికి వెళ్ళి దుఃఖపడడం వారికి ఆహారాన్ని సిద్ధం చేయడం ఆ తర్వాత యోసేపు వారి ఎదుట తను తాను కనపరుచుకోవడం అనేది జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ మాటలు మనం చూస్తూ ఉంటే నలభై ఐదవ అధ్యాయంలో వాళ్ళు యోసేపు ఎదుట వాళ్ళందరూ కూడా నిలవబడినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు యోసేపు తన యొద్ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యుద్ధ నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియపరుచుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ నిలిచి ఉండలేదు అనే మాటలు మనం చూస్తా నా భయపడిపోయారు కంగారు పడ్డారు గతమంతా గుర్తుకొచ్చింది ఇరవై ఏండ్ల క్రితం సుమారుగా జరిగిన ఆ దృశ్యం యోసేపును గోతులే వేయడం అతడు బ్రతిమలాడుతున్నా సరే కరిక్రమ లేకుండా ఇస్మాయాలీలకు వేయడం గుర్తుకొచ్చింది కనుక ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది అతని చేతిలో మనం చిక్కాము అన్నట్టుగా వాళ్ళు బిక్కు బిక్కుమంటూ వాళ్ళు భయానకమైన పరిస్థితుల్లో ఉండగా ఇప్పుడు యోసేపు అంటున్న మాట మనం ఎరుగుదాం నాలుగో వచ్చినప్పుడు ఏమంటాడంటే అంతట యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నా దగ్గరకు రండి అనడంలో ఒక గొప్ప అభయాన్ని మనం చూస్తూ ఉన్నాం దూరంగా పారిపోయారు చెదిరిపోయారు భయపడతా ఉన్నారు యోసేపును చూసి తమ గతి ఏమవుతుంది తమ స్థితి ఏమవుతుంది అతను ఏం చేస్తాడు మమ్మను అన్నట్టుగా వాళ్ళు భయపడుతున్న సందర్భంలో నా దగ్గరకు రండి అనేటువంటి మాటని వాటి మనం చూస్తున్నాం ఇందులో గొప్ప అభయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి యోసేపు ఆ మాట అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏం రాస్తాడంటే కమ్ క్లోజ్ టు మీ అని అన్నాడు అంటే నాకు ఇంకా దగ్గరగా వచ్చేసేయండి అన్నట్టుగా అనమాట అంటే చాలా దగ్గరగా వచ్చేసేయండి అన్నట్టుగా పదం వాడాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు పిల్లలు భయపడినప్పుడు వాళ్ళని దగ్గరగా తీసుకోవటం అనేది జరుగుతుంది వాళ్ళు ఎప్పుడైతే దగ్గరగా తీసుకుంటామో వాళ్ళలో ఉన్నటువంటి భయము తొలగిపోయింది యోసేపు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే వారిని దగ్గరగా తీసుకుంటూ నా దగ్గరకు రండి అనడం అనేది మనం చూస్తూ ఉన్నాం యోసేపు తన దగ్గరకు వారిని రమ్మడం అనేది తాత్కాలికమే కాదు శాశ్వతంగా కూడా రమ్మన్నాడు వారిని దగ్గరకు రమ్మన్నాడు వారితో మాట్లాడాడు తను తను కనబరుచుకున్నాడు తండ్రిని గురించి అడిగాడు ఇక మీరు అక్కడ ఉండొద్దు కానానులో నా దగ్గరకు రండి ఆహారం ఉంది నా దగ్గరే ఉంది కానీ శాశ్వతంగా ఉందరు కానీ బ్రతుకున్నంత కాలం ఉందరు కానీ అన్నట్టుగా వారి కొరకు బళ్ళను పంపించాడు యాకోబుతో సహా మరి తన కుమారులు కుమార్తెలు వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశానికి శాశ్వతంగా తన దగ్గరకు వచ్చేటట్టుగా మరి యోసేపు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియుల ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి భయాలను బట్టి మనం కూడా కొన్నిసార్లు దిక్కుదోచని పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు మనకు అభయాన్ని ఇచ్చేవాడు ఆయన ఏమంటాడంటే నా దగ్గరకు రండి అంటాడు ఈ లోకంలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటున్నాయి కదా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనం గమనిస్తూ ఉన్నాను నేను ఆమోసు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను ఒకడు సింహమును తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు ఎలుగుబంటిని తప్పించుకొని ఇంటిలోనికి వెళ్ళగా గోడ మీద చేయి వేయగా పాము కరిచినట్టు ఆ దినం ఉండును కదా కరోనా ఫస్ట్ వేవ్ పోయింది సెకండ్ వేవ్ అన్నారు సెకండ్ వేవ్ ఏదో ఇక ఆ ముందు వస్తుంది ఈ ముందు వస్తుంది అనుకున్న సమయంలో బ్లాక్ ఫంగస్ అంటున్నారు కదా బ్లాక్ ఫంగస్ అనేది సరే అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి తుఫాన్ ఒకటి పొంచి ఉన్న పరిస్థితులు మనం ఎరుగుదాం తర్వాత ఇంకా ఏం జరగబోతో మనకు తెలియదు ఈ లోకలు ఇంకా రాను రాను పరిస్థితులన్నీ కూడా ఇంకా భయానకమైన పరిస్థితులుగా ఉంటున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు యోసేపు నా దగ్గరకు రమ్ము అన్నట్టుగాని యేసు ప్రభారు కూడా మళ్ళను మధ్యాకాశానికి పిలవబోతా ఉన్నాడు నా దగ్గరకు రండి అన్నాడు ఆయన ఆయన మధ్యాకాశానికి వస్తాడు రండి నా దగ్గరికి అంటాడు ఆయన బైబిల్ గ్రంథంలో మనము ప్రగణ గ్రంథం నాలుగవ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే నాలుగవ అధ్యాయంలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు భవిష్యత్తులో సంభవింపబోయే పరిస్థితులను యోహానుకు చూపిస్తూ యోహాను తానున్న ఆ తలంపుల మధ్య నలిగిపోతూ ఉండగా యోహానుని దేవుడు ఇలా అన్నాడు ప్రకటించో నాలుగవ అధ్యాయము మొదటి వచనము నుండి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగాదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనివలే నాతో మాట్లాడుగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము యోసేపు తన సహోదరులేమన్నాడు నా దగ్గరకు రమ్ము నా దగ్గరకు రండి అన్నాడు యేసు ప్రభారు ఏమంటున్నారు యోహాని ఇక్కడికి రమ్ము అని అన్నాడు ఓ దినం రాబోతా ఉంది ఆ దినాన మనల్ని కూడా ఇక్కడికి ఎక్కిరమ్ము అని అంటాడు ఆయన కనుక యోసేపు తన తండ్రిని అన్నల్ని తీసుకొని రావడానికి బండ్లను పంపినట్టే యేసు ప్రభారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి మేఘములను పంపుతాడు మేఘముల పైన ఆయనను మనం ఎదుర్కోవడానికి వెళ్ళబోతా ఉన్నాం మేఘ పైన తోడని మనం రారాజుని ఎదుర్కొనేటువంటి గడియ ఆసన్నమై ఉన్నది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తెస్లో రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం తెస్లో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద అనే మాట మనం చూస్తున్నాం మేఘముల మీద మనము కొనిపోబడదుము అనే మాటలు మనం చూస్తున్నాం కనుక యోసేపు అయుక్త దేశపు బండ్లను పంపించాడు యేసు ప్రభారు మనల్ని తీసుకొని వెళ్ళడానికి మేఘాలను పంపబోతా ఉన్నాడు మేఘముల పైన మనం ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతా ఉన్నాం తాత్కాలికంగా కాదు శాశ్వత కాలం ఆయనతో ఉండడం కొరకు కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అనే మాటలు మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు మనకి గొప్ప అభయాన్ని ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం యోహన్ సువార్త పద్నాలుగవ ధ్యాయము మొదటి వచనము నుండి యేసు ప్రభు ఎలా చెప్పారు మీ హృదయమును కలవరపడని యకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందు విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట కొద్దిగా కాదు అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేనుండు స్థలములో మీరును ఉండలాగున నేను స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా ఇద్దరు ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును అని అన్నాడు ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భయము అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలంగా రాబోతున్న కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు దీనికి ఏమైనా మందు కనుక్కుంటారా దానికి ఏమైనా మందు కనుక్కుంటారని దాని కొరకు మనం ఎదురు చూడట్లేదు కానీ మనం ఎదురు చూసేది ఒకటే ప్రభు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తీసుకొని వెళతాడు ఆయన రాకడ సమీపంగా ఉంది ఇవన్నీ జరుగుట మీరు చూడగా ఆయన సమీపమునని ద్వారమునొద్దయ్యే ఉన్నాడని మీరు జ్ఞాపం చేసుకోమని చెప్పాడు ప్రియులరా మనం లోక పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న పాలస్తీనా ఇస్రాయేల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అనేది యేసు ప్రభు రాకడకు ఒక ముంగూర్తు కూడా ప్రభు చెప్పాడు కదా మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి కదా ఇవి జరగవలసి ఉన్నవి ఆయన సమీపంగానే ఉన్నాడు ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రిల్లరా ఆ యుద్ధము వాతావరణం అనేది ప్రభు అక్కడికి ఒక ముంగుర్తుగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం కనుక పాలస్తీనాతో పాటు లెబనోను కలిసింది దాంతోపాటు పాకిస్తాన్ కలిసింది అనేక దేశాలు ఏకమైనవి కానీ ఇజ్రాయెల్ ఒంటరి అయినా సరే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒకవేళ పాలస్తీనాకు సపోర్ట్ చేసి ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ట్రంప్ మీద ఉన్నటువంటి కోపంతో ఒకవేళ వాళ్ళకి భయంకరమైనటువంటి మారడాయుధాలు సమకూర్చిన ఇస్రాయేలీలను ఎదుర్కోవటం అనేది ఎవరి వల్ల కాదు ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు ఆయన ఒకవేళ యుద్ధం కనుక జరిగితే ఇస్రాయేలీలు అర్ధ గంటల యుద్ధాన్ని ముగించగలరు వారికి ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి దేవుడు వారికి ఇచ్చిన తెలివితేటలను బట్టి కదా మొన్న యుద్ధం జరగబోతుందని ఇస్రాయేలీలు మొత్తం పేపర్లు అన్నిటికీ న్యూస్ అన్నిటికీ ఇచ్చేశారు కనుక ఆ బంకర్లో దాక్కున్నటువంటి పాలస్తీన ఉగ్రవాదులు వాళ్ళు గమనించారు వాళ్ళకి వినబడతా ఉన్నాయి శబ్దాలు ఇజ్రాయేలీల సైన్యము ఆయుధాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఆ శబ్దాలన్నీ వినబడుతున్నాయి కాబట్టి వాళ్ళు బంకర్స్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చాక అర్థమైంది వచ్చినవి సైన్యం కాదు ఆ శబ్దాలు వచ్చినట్లుగా చేశారు ఇజ్రాయేళీలు మాత్రం కేవలం అంతే కానీ బంకర్స్లో నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదుల్ని ఆకాశము నుండి వాళ్ళు విమానముల ద్వారా బాబులు పేర్చి చంపేశారు దాదాపు ఎక్కువ మందిని వాళ్ళు లేకుండా చేశారు ఉగ్రవాదుల్ని వాళ్ళకి ఎంత పని ఇస్రాయలీలకి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏదైనా జరగవచ్చు ఏ వార్తలు వింటాం ఎలాంటి వార్తలైనా వినవచ్చు కానీ మనకు అర్థమవుతుంది ఒకటి ప్రభురా అక్కడ సమీపంగా ఉంది ఆయన గుర్రములను రథములను యోసేపు పంపినట్టు మేఘములను పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మన మేఘముల పైన ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం ఒక గొప్ప అభయాన్ని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి లోకల్లో జరుగుతున్న వాటిని బట్టి భయపడక్కర్లేదు ఆకాశం మీ కన్నులు పైకెత్తి చూడుడి మీ విడుదల సమీపించి ఉన్నది మీ కన్నులు పైకెత్తి చూడుడి మీ విడుదల సమీపించి ఉన్నది మనకు ఒక గొప్ప అభయాన్ని మనం చూస్తూ ఉన్నాం రెండవది ఒక గొప్ప సానుభూతిని మనం చూస్తూ ఉన్నాం ఆది కాండం నలభై ఐదవ అధ్యాయంలో యోసేపు వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ఐదవ వచనాన్ని చదువుతూ ఉంటే అన్నాడు కదా అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అవి మీకు సంతాపం పుట్టింపనీయకుడి అని అన్నాడు అంటే ఇందులో ఒక గొప్ప సానుభూతిని మనం చూస్తా ఉన్నాం వాస్తవంగా వారు కుమిలిపోవాలి దుఃఖపడాలి నిరాశపడాలి భయపడాలి కానీ వారి మీద యోసేపు సానుభూతిని చూపడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం కఠినంగా వ్యవహరించవలసిన యోసేపు వారి మీద సానుభూతి చూపినట్లే యేసు ప్రభారు కూడా మన మీద ఒక గొప్ప సానుభూతిని చూపేవాడిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనం కూడా యోసేపు యొక్క లాంటి బలహీనమే మనమే బలవంతులమేం కాదు మనలో కూడా అనేక రకాల బలహీనతలు చోటు చేసుకుంటాయి కానీ మన ప్రభు ఎలాంటి వాడు పరమ యోసేపు గొప్ప సానుభూతి కలిగిన వాడు క్షమించువాడు సహించువాడు భరించువాడు మలను సరి చేసేవాడు మళ్ళను సరి అయిన దారిలో నడిపేవాడు ఆయన ఆయన దుడ్డుకర్ర దండం మళ్ళీ ఆదరిస్తుంది దారి తప్పినప్పుడు దారిలో నడిపేవాడు ఆయన మళ్ళీ విడిచిపెట్టేవాడు కాడు చేయి విడిచేవాడు కాడు కనుక మనం రక్షించబడినటువంటి దేవుని బిడ్డలం మనం ఆయన మేపు గొర్రెలము ఆయన మనకు కాపరి ఆయన మళ్ళీ విడిచిపెట్టడు ఒకవేళ ఎక్కడైనా మనం చీకటి తావుల్లో చిక్కుకున్నప్పుడు మళ్ళీ వెదికి మళ్ళను మరలా తీసుకొచ్చి మందలో చేర్చేటువంటి గొప్ప కాపరి మన మీద సానుభూతి చూపేటువంటి ప్రభువు మనకున్నారు ఇది మనకు గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉంది కాబట్టి అనేక దారి తప్పినప్పుడు మరలా తిరిగి త్రోబలోనికి మనం చేర్చేటువంటి సానుభూతిని చూపేటువంటి ప్రభు మనకున్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఒక గొప్ప సానుభూతిని ఇందులో మనం గమనిస్తూ ఉంటున్నాం దానికంటే ముందుగా వచనములో ఒక గొప్ప గుర్తింపును కూడా గమనిస్తూ ఉన్నాం నాలుగవచనాన్ని చూస్తూ ఉంటే అంతట యోసేపు నా దగ్గరకు రండి అని చెప్పాడు ఒక మాట రెండవది వారు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏమన్నాడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే ఇందులో ఒక గొప్ప గుర్తింపును మనం చూస్తున్నాం నేను మీ సహోదరుడైనా యోసేపును కాబట్టి వారికి ఒక గొప్ప గుర్తింపు ఉంది ఏంటి గుర్తింపు ఆ ఐగుప్త దేశానికి ప్రధాని ఎవరు మా సహోదరుడైనా యోసేపు నేను మీ సహోదరుడనైనా యోసేపుని అని అన్నాడు ఇందులో గొప్ప గుర్తింపును కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఒక గొప్ప అభయాన్ని చూస్తున్నాం రెండవది ఒక గొప్ప గుర్తింపును కూడా చూస్తూ ఉన్నాం యేసు ప్రభారు మళ్ళా రక్షించడం మాత్రమే కాదు పడి చెడి పత్రమైన మన జీవితాల్ని ఆయన రక్షించడం మాత్రమే కాదు పాప బానిసత్వంలో ఉన్న మళ్ళను విడిపించడం మాత్రమే కాదు ఇప్పుడు మనకేమై ఉన్నాడు ఆయన అని అంటే తండ్రి అయి ఉన్నాడు మనం ఏమై ఉన్నాం ఆయన పిల్లలమై ఉన్నాం మనకు ఒక గొప్ప గుర్తింపు వచ్చింది ఏంటి ఆయన పిల్లలము అనేటువంటి గుర్తింపు వచ్చింది బైబిల్ గ్రంథంలో యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో అది మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించానో చూడు మనము దేవుని పిల్లలమే అసలు సందేహం లేదు ఆ నువ్వా దేవుని బిడ్డవి అని అంటే గనక ఖచ్చితంగా ఎందరో తను అంగీకరించరో వారందరికీ తన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారము ఇచ్చాను కాబట్టి మనం దేవుని పిల్లలమే మనకున్న గుర్తింపు ఏంటి పరమ తండ్రి సృష్టికర్త మన దేవుడు మన తండ్రి ఆయన మనం ఆయన పిల్లలము అనేది మనకున్నటువంటి ఒక గొప్ప గుర్తింపుగా మనం చూస్తా ఉన్నా ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయములు ఇస్రాయలీలతో దేవుడు అన్నాడు ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు తొట్టిళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యుద్ధ వారిని నడిపించును నాకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అన్నాడు ఇస్రాయలీలకు నేను తండ్రిని కానా అన్నాడు ఆయన మనకు తండ్రి అనేది కొత్త నిబంధన గ్రంథములు కరాకటిగా గమనిస్తున్నాం పాత నిబంధనలు కూడా ఆయన అన్నాడు నేను ఇస్రాయేళలు తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అన్నాడు ఆయనకి మనకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము తండ్రి ఉన్నటువంటి సంబంధము లాంటిది ఇరవై వచనం ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా అని అన్నాడు నాకిష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ అన్నప్పుడు ఆయన మన పట్ల చూపే ప్రేమలో ఉన్న ఆ భావాన్ని మనం చూస్తున్నాం లోతైన భావాన్ని చూస్తూ ఉన్నాం ఆప్యాయతను చూస్తూ ఉన్నాం నాకిష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ అంటున్నాడు నేను అతనికి విరోధముగా మాట్లాడున్నప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను ఉన్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే హోవ వాక్ అన్నప్పుడు తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఒక గుర్తింపుని మనం చూస్తూ ఉంటాం కనుక లోకములో దేవుడు అంటే భగవంతుడు మరి మిగతా వారు ఎవరంటే భక్తులు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బరిపతి అని ఇదివరకు వచ్చేది అడ్వర్టైజ్మెంట్ కనుక భగవంతుడు భక్తుడు భగవంతుడు అంటే అబ్బో ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన నోట్లో అగ్ని వస్తూ ఉంటుంది కళ్ళలో నుండి అగ్ని వస్తూ ఉంటుంది పెద్ద నాలుగు పెట్టేయొచ్చు కూరలు ఉండొచ్చు అనేక రకాల చేతులు ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు భగవంతుడంటే భక్తుడంటే ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు భయపడుతూ కానీ ఆయన తండ్రి మన కుమారులం అన్నప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన యొక్క కవిగిలిలో ఉన్నాము ఆయన కుడి చేయి మనల్ని హత్తుకొని ఉన్నది ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది ఆయన మనల్ని తన భుజముల మీద మోస్తా ఉన్నాడు ఆయన రెక్కల నీడును మనం ఉన్నాం ఆయన కౌగిలిలో ఉన్నాం మనం ఆయన ఒక తల్లి తన బిడ్డను మోసినట్టుగా మనం మోస్తా ఉన్నాడు కాబట్టి తండ్రికి కుమారునికి మధ్య ఉన్న బాంధవ్యం లాంటి బాంధవ్యాన్ని చూస్తూ ఉంటే ఒక గొప్ప గుర్తింపుని ఇందులో మనం చూస్తాం అందుకని ఆయన అన్నాడు కదా యోహాన్ స్వార్త పదిహేను పదిహేనులో నేను మిమ్మను దాసులు అని పిలవను స్నేహితులు అని పిలుస్తాను మీరు నాకు స్నేహితులు అని అన్నాడు ఆయన అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే మాట మనకు గమనిస్తా ఉన్నా ఇది అది అబ్రహాంకు గుర్తింపు కాబట్టి మనకు కూడా గొప్ప గుర్తింపును మనం చూస్తున్నాం మొట్టమొదటిగా గొప్ప అభయాన్ని చూస్తున్నాం నా దగ్గరకు రమ్ము అన్నాడు యోసేపు రెండు గొప్ప గుర్తింపును చూస్తూ ఉన్నాం అయామ్ యువర్ బ్రదర్ జోసఫ్ అంటున్నాడు నేను మీ సహోదరుడనైన యోసేపుని అంటున్నాడు తర్వాత మూడవది మనం ఇందాకే జ్ఞాపకం చేసుకున్నాం గొప్ప సానుభూతి అదేంటంటే మీరు దుఃఖపడవద్దు మీరు మనసులో కలవరపడవద్దు ఇలా చేసినందుకు అని వారి మీద సానుభూతిని చూపడం అనేది మనం చూస్తూ ఉన్నాం నాలుగవది ఒక గొప్ప ప్రయోజనాన్ని గమనిస్తూ ఉంటున్నాం అదే ఆది కాండం నలభై ఐదు ఐదులో మనం గమనిస్తే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం పుట్టింపని ఒకడి దీనిలో ఒక గొప్ప ప్రయోజనం కూడా ఉంది మీరు నన్ను గోతులు వేశారు వేశారు ఐగుప్తు దేశానికి వెళ్ళాను నేను బానిసగా ఉన్నాను చరసాల్లో వేయబడ్డాను నిందలు భరించాను కానీ ఇదంతా కూడా ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఇందులో గొప్ప ప్రయోజనాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ ఈ లోకానికి వచ్చారు గొప్ప త్యాగం చేశారు ఆయన కొరకు నిందలు భరించాడు ఆయన శిలువ మరణాన్ని పొందాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన యోసేపు కనుక ఐగుప్త దేశానికి వారికంటే ముందుగా వెళ్ళినట్టు మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు వెళ్ళాడు ఆకాశ మండలం ముందుగా ఆయన వెళ్ళిపోయాడు మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు ఐగుప్త దేశానికి యోసేపు వెళ్ళినట్టుగా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఐగుప్త దేశంలో వారి ప్రాణ రక్షణ కొరకు యోసేపుని దేవుడు వాడుకున్నట్టే మన ప్రాణ రక్షణ కొరకు అంటే ఆకాశము భూమి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమయ్యే ఒక దినం రాబోతూ ఉంది ఆ దినాన మన కొరకు అక్కడ మన కొరకు ప్రాణరక్షణ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి ఆహారాన్ని సిద్ధం చేయడానికి మనకంటే ముందుగా పరమయోసేపు ఆకాశ మండలము గుండా ఆయన ఆయన ఎక్కిపోయిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు కాబట్టి ఎబ్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం ఎబ్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో హెబ్రి గ్రంథకర్త ఏసుప్రభారు శ్రమపడి తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళిపోయినా ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయినవాడు ఆకాశ మండలము గుండా వెళ్ళినవాడు మనకంటే ముందుగా వెళ్ళినవాడు కదా ఆయన యాజకుడు కనుక ఆయన మనకు పూట కాపు అనేటువంటి మాట కూడా ఆ పైన ఇరవై వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఇరవై ఇరవై రెండు వచనాలు కలిసి ఉన్నప్పుడు అందులో మనం గమనిస్తూ ఉంటున్నాం ఆయన మరణించాడు తిరిగి లేచాడు మనకంటే ముందుగా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అని అంటే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకంటే ముందుగా నన్ను ఐగుప్తునకు పంపించను అని యోసేపు చెప్పినట్లు యేసు ప్రభార్ చనిపోయి తిరిగి లేచి మనకంటే ముందుగా వెళ్ళాడు మన రక్షణ కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మనకొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు మరకొరకు అయిన ఒక బ్రహ్మాండమైనటువంటి కదా సుందరమైన ఆ పరమ యరుష్యులేం పట్టణాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు కనుక ఆకాశము భూమి ఇవన్నీ కాలిపోయినప్పుడు కాలుమోపడానికి ఎక్కడ ఉంటుంది మనకు స్థలం ప్రాణరక్షణ కొరకు యోసేపు అక్కడ ఉన్నట్టే యేసు ప్రభార్ మరొకరికి ఉన్నాడు ఆయన దగదగ మెరిసేటువంటి పరలోక పట్టణాన్ని మరకొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు అది ఆకాశం నుండి దిగివస్తూ ఉంది పరలోకము నుండి ఆ పరమ ఎరుశలేం పట్టణం కాబట్టి ఆయన మనకంటే ముందుగా వెళ్ళిన వాడు గొప్ప ప్రయోజనాన్ని అందులో మనం చూస్తూ ఉన్నాం చివరిగా ఒక గొప్ప ప్రభావాన్ని చూస్తూ ఉన్నాం ఏంటి ఆ గొప్ప ప్రభావము అనంటే నలభై ఐదవ అధ్యాయము ఆది కాండం ఆరు ఏడు వచ్చినా గమనిస్తూ ఉంటే రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది ఏమైనాను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును అన్నాడు మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేష్యముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఇందులో ఒక గొప్ప ప్రభావాన్ని చూస్తూ ఉన్నావు ఏంటి అంటే మిమ్మను శేష్యముగా నిలపడానికి మిమ్మను శేష్యముగా నిలపడానికి అనే మాటలో ఇందులో గొప్ప ప్రభావాన్ని చూస్తూ ఉంటున్నాం కాబట్టి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే ఇస్రాయేలు శేషం మిగలగలిగేది కాదు కనుక దేవుడు తన కొరకు ఒక శేషమును మిగుల్చుకున్నాడు ఆయన ఎబ్రి పత్రికలో ఆ మాటలు వాడుతూ వచ్చాడు ఎబ్రి గ్రంథకర్త ఏలియ కాలంలో కూడా ఒక ఉన్నది బయలునొక మోకాళ్ళలోనే వాడు ఏడు వేల మంది నాకున్నారన్నాడు ఆయన ప్రతి కాలంలో తన కొరకు ఒక శేషమును నిలుపుకున్నాడు ఆయన మరి ఈ దినాలు ఎవరైనా ఉన్నారు ఆయన కొరకు శేషము అంటే ఉన్నారు వారి కొరకు ఆయన ముందుగా వెళ్ళాడు ఆయన వారిని తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు వారి శేష్యం ఎక్కడున్నారు అంటే ప్రపంచంలో అందరితో పాటు కలిసి ఉన్నారు వాళ్ళు సార్వత్రిక సంఘమని పిలువబడ్డారు వారిని కాబట్టి అందరిలో ఉన్నారు ఆయన గురుగుల మధ్య గోధుమలు ఉన్నట్టుగా ఉన్నారు మేకల్లో గొర్రెలు ఉన్నట్టుగా ఉన్నారు కనుక అందరితో కలిసి ఉన్నారు కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన తన శేషమును కొనిపోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు కనుక ఒక గొప్ప ప్రభావాన్ని ఇందులో మనం గమనిస్తూ ఉంటున్నాం లోకమంతా నశించిపోయినా మరి నోవా దినాల్లో గొప్ప కొంత శేషాన్ని దేవుడు మిగిల్చుకున్నట్టే ఈ దినాల్లో కూడా దేవుడు తన కొరకు కొంత శేషాన్ని మిగిల్చుకుంటున్నాడు వారి ద్వారా ఆయన గొప్ప ఆరాధన పొందడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ముగిస్తూ ఉంటున్నాను ఈ దినాలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఏ సూప్రవారు పరమ యోసేపుగా ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నా దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు గొప్ప అభయాన్ని చూస్తూ ఉన్నాం తర్వాత ఆయన ఒక గొప్ప గుర్తింపును ఇచ్చాడు మనం ఆయన పిల్లలం ఆయన మన తండ్రి అనే గుర్తింపును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడూ భయపడాల్సిన పని లేదు సృష్టికర్త మనకు తండ్రి మనకున్న ధైర్యం అది మనకున్న అభయం అది మనకున్న గుర్తింపు అది దాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం మూడవది గొప్ప సానుభూతిని చూస్తూ ఉన్నాం మన దోషంలోని క్షమించే యోసేపు మన మీద సానుభూతిని చూపేవాడు దారి తప్పినప్పుడు తిరిగి దారిలోనికి తెచ్చేవాడు సరి చేసేవాడు మరో నిద్రావస్థలోనికి వెళితే మళ్ళా మేల్కొలిపి మరలా చురుకుదనాన్ని ఇచ్చి దాని రాకుడు కొరకు సిద్ధపరచువాడు కానీ కొంతమంది అనుకుంటారు యేసూప్రభు దగ్గ రాకుడి దగ్గరగా వచ్చినప్పుడు మేల్కున్న వారు ఎత్తబడ్డారు నిద్రించిన వారు విడవబడ్డారు అని అంటే ఒకవేళ నేను నిద్రపోతూ ఉంటే యేసూప్రభు రాకుడు వస్తే నా పరిస్థితి ఏంటి వాళ్ళు ఉన్నారు అది భౌతికమైన నిద్రను గురించి చెప్పలేదు నిద్ర అంటే అక్కడ నిర్లక్ష్యాన్ని గురించి చెప్పాడు మరికొంతమంది అసలు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి చెప్పాడు ఆయనే నమ్ముకొని హత్తుకున్నటువంటి మనం మళ్ళా ఆయన మేల్కొలిపి తీసుకొని వెళ్ళడానికి కూడా ఇష్టపడేవాడు ఆయన కాబట్టి ఆయన నమ్మినటువంటి మనలను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయన మళ్ళను మరలా మేల్కొలిపి మళ్ళా ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఆయన మళ్ళీ తీసుకొని వెళ్ళేవాడు మన మీద గొప్ప సానుభూతిని చూపేవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం తర్వాత గొప్ప ప్రయోజనాన్ని చూస్తూ ఉన్నాం ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు మనకొర స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు గొప్ప ప్రభావాన్ని చూస్తూ ఉన్నాం ఆయన మనలను ఒక శేషంగా మిగుల్చుకొని మన ద్వారా ఆరాధింపబడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ మన పరమ యోసేపు మనకంటే ముందుగా మధ్యాకాశంలో రాబోతుంటున్నాడు ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను తరలు ప్రార్థన ప్రార్థించేద్ద ప్రేమ గల తండ్రి ఈ మాటలు విన్నటువంటి బిడ్లను దీవించండి నాయన ఇంకా నిన్ను నమ్ముకొనక నీకు దూరంగా ఉండి తినుచు త్రాగుచు లోక సంబంధమైన వాటిలో మునిగి నేను ఆకటి దగ్గరగా ఉన్న ఈ దినాల్లో కూడా నైనా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడి వారికి రక్షణ చురుకుదన వారిలో కలిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నమ్మినటువంటి వారు వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి నాయన మరి మందిరం రాలేక ఇళ్ళ దగ్గరే ఉండి వాకి వింటున్న అనేక మంది నీ పిల్లలు ఉన్నారు అనేక సంఘాలకు చెందిన బిడ్డలు ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన వారు ఈ పరిస్థితుల్లో ఏమాత్రం కలవరపడకుండా ధైర్యంగా ఉండడానికి వారి కృపనివ్వండి నాయన మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఎంతో గొప్పది యనా మీ పిల్లలుగా మేము పిలువబడే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు రాజులేని యాజిక సమూహంగా మీ సొత్తైన జనాంగంగా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కలిగి ఉండడానికి కృపనివ్వండి అంత మాత్రమే కాదు నాయన మీ పిల్లలు నాయన మీరు కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో కనిపెట్టుకోవడానికి మీకు కృపదయించేయమని ప్రార్థిస్తున్నాం మీ మాటల ఫలింపుల తీసుకొని రండి నమ్మని వారికి రక్షణ నమ్మిన వారికి ఉజ్జీవాన్ని కలిగించమని ఏసయ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఐ